చంద్రబాబు అక్రమ అరెస్టుని ఖండిస్తూ నెల్లూరులో బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు వై రవి ఆధ్వర్యంలో బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నాయకులు, వాకర్స్ ఇంటర్నేషనల్ సభ్యులు నిరసన గళాన్ని వినిపించారు. రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనసాగుతోందని వారందరూ ముక్తకంఠంతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వై రవి, వాకర్ ఇంటర్నేషనల్ 203 డిప్యూటీ గవర్నర్ సింగంశెట్టి మురళీమోహన్ రావులు మాట్లాడారు. చంద్రబాబుది అక్రమ అరెస్టని అన్నారు. న్యాయస్థానాల్లో న్యాయం నేతి బీరకాయలో నెయ్యి చందానా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 27 రోజులు అవుతున్నా ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసులో రిమాండ్ని పొడిగిస్తూ కాలయాపన చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా న్యాయస్థానాలు చంద్రబాబు కేసులో నిజాలు తెలుసుకుని నిర్దోషిగా విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పెంచల్ నాయుడు, ఎల్ బాబు, శివప్రసాద్ నాయుడు, రాజా రవీంద్ర, టి సురేష్ కుమార్, టి కేశవనాయుడు, హరి, నరసింహం, శ్రీనివాసనాయుడు ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 27వ రోజు. నిన్న కోర్టులో కూడా విచారణ జరిగింది. మళ్ళీ ఈ రోజుకు వాయిదా వేశారు. మళ్ళీ రిమాండ్ పొడిగించారు. ఇది ఎక్కడ న్యాయం, ఎక్కడ ధర్మం అనేది ప్రజలు ఆలోచించుకోవాలా. ఈరోజు నేనంటే బాలకృష్ణ అభిమానంగా ఉండా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండా ఓకే, మా అభిప్రాయాలు ఫాల్స్ అయినా నిజమైనా అబద్ధాలైనా ఒకే రకంగా ఉండాలి అనుకోవచ్చు. ఇక్కడ వివిధ రకాల ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ప్రతి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ సభ్యులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో ఇది అన్యాయం, ఇది అన్యాయం, ఇది అన్యాయం అంటున్నారు. న్యాయ వ్యవస్థకే మొత్తం ఏర్పడేటట్టుంది. న్యాయమూర్తులారా, ఈ నా మాటలు మీ దాకా వచ్చినా పర్వాలేదు, కానీ ఇది న్యాయ వ్యవస్థకే మచ్చలాగా తెచ్చిపెట్టే ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి, అతను సామాన్యుడు కాదు. ప్రపంచంలో 10 మంది తెలుసులో ఆ 10 మందిలో ఒక్కడు చంద్రబాబు నాయుడు. అదే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన తప్పు చేస్తే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా శిక్ష విధించాల్సిందే. అతను ఏ ఆధారాలు లేకుండా ఎవరికి ఇప్పుడు సామాన్య ప్రజలకి అర్థం కాకుండా ఇప్పటికీ శిక్ష విధిస్తారని చాలా ఘోరంగా ఉంది. అతనికి ఏం న్యాయం జరగలేదంటే ఇంకేం ప్రజలకి ఏం న్యాయం జరగలేదు. ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలుసు. ఒక ప్రతిపక్ష నేత, అదేవిధంగా జాతీయ స్థాయి నాయకుడు, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి, అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ని ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లిన తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఈరోజు 27 రోజులు కారణాలు ఏవైనా కావచ్చు, ఆయన్ని మాత్రం బెయిల్ ఇవ్వడానికి ఎందుకో ఇబ్బందిగా ఉంది. కానీ అందరికీ తెలిసిన విషయం, కేసు లేదు, మరి ఇక్కడ దానికి సాక్ష్యాలు లేవు, మరి ఎటువంటి ఆధారాలు లేని కేసును ఈ విధంగా సాగదీసి మరి చంద్రబాబు నాయుడు గారిని 75 వయసులో ఆయన్ని అలా నిర్బంధించి ఆ విధంగా చేయడం, నిజంగా ఆయన తప్పు చేసుంటే శిక్షించండి, అందరం మేము మద్దతు. తప్పు చేయకపోతే నిర్దోషి అని చెప్పి ఆయన్ని బాధ్యత మన. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి మన తెలుగు ప్రజలు చంద్రబాబు గారికి అది అక్రమ అరెస్ట్ అని నినాదాలు చేస్తూ ఆయన మద్దతు ఇస్తున్న ఈ సందర్భంలో కేవలం ఆయన యొక్క నిజాయితీని దెబ్బతీయడానికి ఆయన మీద మచ్చ. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.